చేయని వర్షాలు పడేటువంటి సమయంలో ముందుగానే చిత్తశుద్ధితోటి ఒక ప్రణాళికతోటి లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా ఇటువంటి పరిస్థితులు కూడా చూడమని చెప్పి ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తూనే ఉన్నారు. మరి గతంలో ఇటువంటి పరిస్థితులు కూడా లేదు. ఈరోజు హైదరాబాద్ రోడ్డు ఈ రకంగా కావడానికి కారణం సుందరీకరణతోటి 30 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకొచ్చి టీవీఎఫ్ఐడిసి ద్వారా నిధుల ద్వారా తీసుకొచ్చి ఎటువంటి ప్రణాళిక లేకుండా ఈ హైదరాబాద్ రోడ్లో ఈ డివైడర్ల నిర్మాణం చేయడంతో నీళ్లు పోయేటువంటి దారి లేకపోవడంతో ఈ రకమైన పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితి ఉండడంతో ఇక్కడ వ్యాపారాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొంటా ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా వీళ్ళకి ఎటువంటి వ్యాపారాలు కూడా జరగక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధాన రహదారి నుంచి వెళ్ళేటువంటి మార్గంలో విద్యార్థులు చదువుకునేటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొద్దున వాళ్ళని తీసుకుపోయేటువంటి క్రమంలో ఎంతోమంది తల్లిదండ్రులు ఈ నీళ్ళలో జారిపడుతూ ఎక్కడ గుంటల్లో ఏమో తెలియక జారిపడుతూ వాళ్ళ యొక్క గాయాల పాలు కూడా అవుతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అధికారులు వెంటనే ఈ నిర్లక్ష్యాన్ని వీడాలి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి సాధించాలి. మరి పొద్దున్న లేస్తే బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ముందు నీ ఇల్లు నీ చక్కదిద్దుకో అని చెప్పి మేము హితో చెప్తా ఉన్నాం.